హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేవి చూసుకున్నాం కదా. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి 5-4-3 రూల్ అనేది ఫాలో అవుతాము. 5-5 అంటే ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మనకి ఆ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్లో 5 అనేవి క్యారెక్టరిస్టిక్స్ ప్రొవైడ్ ఉంటాయి. అవి ఏంటివంటే మనకి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్, రీసోర్స్ పూలింగ్, ర్యాపిడ్ ఎలక్ట్రిసిటీ అండ్ మెజర్డ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. అండ్ 4 అంటే మనకి డిప్లాయ్మెంట్ మోడల్స్, 3 అంటే సర్వీసెస్ అని మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ని ఎలాబరేటింగ్ అనేవి చూసుకుందాం అన్నమాట. ఈ 5 సర్వీసెస్ మనకి ఎలా వర్కౌట్ అవుతాయి అనేవి లైక్ మనం కొంచెం థియరీ రాసుకొని అనేది చూసుకుందాము. సో దీస్ ఆర్ ద థియరీ ఆఫ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఫస్ట్ ఏంటి, మనకి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ కదా. సో ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటంటే మనకి సెల్ఫ్ సర్వీస్గా ఉండడం. ఎవరిపైన డిమాండ్ని చేయకుండా ఎవరికి, ఇలా మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకునేలాగా అనమాట. సో ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ హ్యూమన్ అడ్మినిస్ట్రేటర్స్. యూజర్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ఏబుల్ టు ప్రొవిజన్, మానిటర్ అండ్ మేనేజ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ హ్యాస్ నీడెడ్. సో ఇక్కడ ఏం చెప్తుంది మనం, ఎవరిపైన హ్యూమన్స్ అనేవాళ్ళు డస్ నాట్ రిక్వైర్ ఎనీ హ్యూమన్ అడ్మినిస్ట్రేటర్స్, అంటే మనకి ఏ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం లేదు. యూజర్స్ దెమ్సెల్ఫ్ ఆర్ ఏబుల్ టు ప్రొవిజన్ మానిటర్ అండ్ మేనేజ్ కంప్యూటింగ్ రీసోర్సెస్ హ్యాస్ నీడెడ్. అంటే మనమే మానిటర్ చేసుకోవచ్చు, మనమే కంప్యూటింగ్ రీసోర్సెస్ని ఇలా అంటే అలా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది, మనకి బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ ఉంది కదా. సో ఈ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటంటే మనకి నెట్వర్క్ పైన యాక్సెస్ చేసుకోవడం అనమాట. ద కంప్యూటింగ్ సర్వీసెస్ ఆర్ జనరల్లీ ప్రొవైడెడ్ ఓవర్ స్టాండర్డ్ నెట్వర్క్స్ అండ్ హెట్రోజీనియస్ డివైజెస్. అంటే మనకి స్టాండర్డ్ నెట్వర్క్స్ ఉండాలి అండ్ హెటిరోజీనియస్ డివైజెస్ ఉండాలి. ఇక్కడ ర్యాపిడ్ ఎలాసిటీ అంటే ద కంప్యూటింగ్ సర్వీసెస్ షుడ్ హ్యావ్ ఐటీ రిసోర్సెస్ దట్ ఆర్ ఏబుల్ టు స్కేల్ అవుట్ అండ్ ఇన్ క్విక్లీ అండ్ వన్ హ్యాస్ నీడెడ్ బేసిస్. వెన్ ఎవర్ ద యూజర్ రిక్వైర్ సర్వీసెస్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ టు హిమ్ అండ్ ఇట్ ఈస్ స్కేల్ అవుట్ హ్యాస్ సూన్ హ్యాస్ ఇట్ రిక్వైర్మెంట్ గెట్స్ ఓవర్. అంటే మనకి ర్యాపిడ్ ఎలాసిటీ అంటే మనకి ఎప్పుడైనా యూజర్స్ అనే వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, క్విక్గా మనకి ఏదైతే నీడ్ ఉందో దాన్ని ప్రొవిజన్ చేయడం అనమాట. సో ఇది మనకి ర్యాపిడ్ ఎలాసిటీసిటీలో మనకి ప్రొవైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మనకి రీసోర్స్ పూలింగ్. సో ఇది ఐటీ రీసోర్సెస్, అంటే ఐటీ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలా. సో ఎగ్జాంపుల్ నెట్వర్క్స్, సర్వర్ స్టోరేజ్, అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ ప్రెజెన్స్ ఆర్ షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ ఆక్యుపెంట్ ఇన్ అన్ అన్కమిటెడ్ మేనర్. మల్టిపుల్ క్లయింట్స్ ఆర్ ప్రొవైడెడ్ సర్వీస్ ఫ్రమ్ ఏ సింగిల్ ఫిజికల్ రిసోర్సెస్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే రిసోర్స్ పూలింగ్ చేస్తాం. అంటే ఎక్కడి నుంచి అని అంటే లైక్ నెట్వర్క్స్ నుంచి అయినా కావచ్చు, సర్వీస్ స్టోరేజ్ అయినా కావచ్చు, అప్లికేషన్స్ ఇలా అనేటివి మనం యూజ్ చేస్తాం అనమాట. ప్రెజెంట్స్ ఆర్ షేర్డ్ అక్రాస్ మల్టిపుల్ అప్లికేషన్స్, అంటే మల్టిపుల్ అప్లికేషన్స్కి మనం షేర్ చేస్తాం అనమాట. ఓన్లీ మనకి ఇక్కడ ఏంటంటే సేమ్ ఫిజికల్ సోర్స్ అనేది ఉంటుంది, కానీ సర్వీస్ అనేది మనకి మల్టిపుల్ క్లయింట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ రిసోర్స్ పూలింగ్. సో లాస్ట్ వన్ ఏంటి మనకి ఇక్కడ, మెజర్డ్ సర్వీసెస్. సో మెజర్డ్ సర్వీసెస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ దిస్ రిసోర్సెస్ యూటిలైజేషన్ ఈస్ ట్రాక్డ్ ఫర్ ఈచ్ అప్లికేషన్ అండ్ ఆక్యుపెంట్. ఇట్ విల్ ప్రొవైడ్ బోత్ ద యూజర్ అండ్ ద రిసోర్స్ ప్రొవైడర్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ యూజ్డ్ రిసోర్సెస్ లైక్ మానిటరింగ్, బిల్డింగ్ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ రిసోర్స్. అంటే మనకి మెజర్ చేస్తామన్నమాట సర్వీసెస్ అంటే ఎలా మానిటరింగ్ చేయడానికోసము అండ్ ఎలా యూజ్ అవుతుంది అనే సర్వీస్ లాగా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట ఇక్కడ. ద రిసోర్సెస్ యూటిలైజేషన్ ఈస్ ట్రాక్డ్, అంటే ఎలా మనము రిసోర్సెస్ అనేది యూటిలైజ్ చేస్తున్నాం అనేది ట్రాక్ ఉంటుందన్నమాట. ఓకే, వీఆర్ గూగుల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గూగుల్ అనేది మనం ఎంతమంది యూజ్ చేస్తున్నాం, హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ యూజింగ్, హౌ మెనీ మేల్స్ ఆర్ యూజింగ్ అనేది యూటిలైజేషన్ని వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట. ఇట్ ఫర్ ఈచ్ అప్లికేషన్ ఆక్యుపెంట్ ఇట్ విల్ ప్రొవైడ్ బోత్ ద యూజర్ అండ్ రిసోర్సెస్ ప్రొవైడర్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యావ్ బీన్ యూజ్డ్. అంటే మనకి యూజర్కైనా కానివ్వండి అండ్ అకౌంటెంట్ అని కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఏం యూజ్ చేసాము, ఏం చూసాము అనేది మొత్తం వాళ్ళకి డేటా అనేది ఉంటుందన్నమాట లాస్ట్లో. రిసోర్సెస్ లైక్ మానిటరింగ్, బిల్డింగ్ బిల్లింగ్ అండ్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. దిస్ ఈస్ ద
ఓవరాల్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో దీస్ ఆర్ ద 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. షార్ట్ ఆన్సర్లో మాత్రం మనకి ఓన్లీ లైక్ మెజర్డ్ సర్వీసెస్, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీసెస్, బ్రాడ్ ఇవన్నీ పెట్టేస్తే సరిపోతుంది. బట్ వేరే కొంచెం ఎస్ఏ క్వశ్చన్స్లో 5 మార్క్స్కి అలా మాత్రం ఈ 5 మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేయండి, సరిపోతుంది.